ఇండియన్ రైల్వే నుండి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో మనకు టోటల్గా వచ్చేసి 50,000 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇండియాలో ఉన్నటువంటి అన్ని జోన్స్లో ఖాళీగా ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అన్ని జోన్స్లో కలుపుకుంటే మనకు టోటల్గా వచ్చేసి 50,000 వరకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ సంబంధించి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఏ జోన్ కిందకు వస్తారో ఆ సరౌండింగ్లో పోస్టింగ్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలానే డిస్క్రిప్షన్లో వచ్చేసి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే మీ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్ గురించి మీరు ప్రతిరోజు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ప్రతిరోజు గూగుల్లోకి వెళ్ళి www.alljobsintelugu.com విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో వచ్చేసి మీ జిల్లాలో ఉన్నటువంటి జాబ్స్తో పాటు ప్రభుత్వ ప్రైవేట్ అన్ని జాబ్స్ అనేవి మన తెలుగు లాంగ్వేజ్లో చాలా సింపుల్గా పోస్ట్ చేస్తున్నారు. ఒకసారి మీరు ఆ వెబ్సైట్ని విజిట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే అప్లై చేసే ప్రాసెస్ కూడా అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి అప్లై చేయడం ద్వారా మీకు కావాల్సిన జాబ్ మీకు కావాల్సిన లొకేషన్లో పొందుతారు ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేయగానే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత వచ్చేసి బాటంలో స్క్రీన్ పైన ఈ విధంగా ఎలోని చూపిస్తుంది. ఎలోని ప్రెస్ చేయడం ద్వారా మీ మొబైల్కు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వే నుండి రిలీజ్ చేశారు. దేని కొరకు అంటే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మనకు టోటల్గా వచ్చేసి 50,000 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో ఉన్న జాబ్కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఇవ్వడం జరిగింది. మీరు ఏ రీజన్ కిందకు వస్తారు, సదరన్ రీజన్ కిందకి వస్తే సదరన్ రీజన్లో పోస్టింగ్ అనేది ఉంటుంది. మీరు ఏ జోన్ కిందకు వస్తే ఆ జోన్లో పోస్టింగ్ ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే మినిమం 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీలోని నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇంకొక 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అలానే రైల్వే స్టాఫ్కి సంబంధించి 10 ఇయర్స్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు వచ్చేసి మనం అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అలానే ఆల్ కేటగిరీ ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజుని వచ్చేసి పోస్ట్ ఆఫీస్ లేదా ఎస్బీఐ చలానా ద్వారా మాత్రమే పే చేయవలసి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. అలానే శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే బేసిక్ పే 20,200, గ్రేడ్ పే 2,800 ప్లస్ ఎలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అన్ని రకాల ఎలవెన్సెస్ కలుపుకుంటే జాబ్లో చేరిన వెంటనే వచ్చేసి 30,000 పైన శాలరీ తీసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు. అందులో క్వాలిఫైన వాళ్ళకు వచ్చేసి సెకండ్ స్టేజ్లో కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫైన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 1వ తేదీ జనవరి 2023 నుండి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31వ తేదీ జనవరి 2023 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. చూసుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలి అంటే ఆన్లైన్లోనే అప్లై చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. దీని నోటిఫికేషన్ గురించి ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.